Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీ అటర్ ప్లాఫ్, పరువు నిలిపిన అన్నగారి సొంత గడ్డ. కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండవ దశ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ గెలుపొందింది. నిమ్మకూరును మాజీ మంత్రి నారా లోకేష్ గత టీడీపీ హయాంలో దత్తత తీసుకోగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పక్కనే ఉన్న కొమరవోలును దత్తత తీసుకున్నారు. నిమ్మకూరులో టీడీపీ వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగగా టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఇక భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలుతో నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భువనేశ్వరి దత్తత తీసుకోవడమే కాకుండా అమ్మమ్మ ఊరు కూడా కావడంతో బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడున్నారు. నందమూరి బాలకృష్ణతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిమ్మకూరు వస్తే కొమరవోలు ఖచ్చితంగా వెళ్లేంత సన్నిహిత సంబంధాలు ఈ గ్రామంతో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ఆధిక్యం వచ్చింది. ఇక ఈ రోజు కూడా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలు వైసీపీ కైవసం చేసుకుంది. కొమరవోలులో 102 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ అభ్యర్థి దిరిసం రత్నకుమారి గెలుపొందారు.